అస్పి రియాలిటీ వెల్త్ క్రియేటర్స్ ప్రజెంట్స్ టాప్ స్టోరీకి స్వాగతం. మనం ఈ రోజున తెలంగాణ గురించి మాట్లాడుకుంటున్నాం, తెలంగాణలో పార్లమెంటు సీట్ల గురించి మాట్లాడుకుంటున్నాం, తెలంగాణలో రాజకీయ పునరీకరణ జరిగింది మొన్న ఎన్నికల్లో. అంతేకాకుండా ఏ ఎన్నికకు ఇంకొక ఎన్నిక ఉదాహరణ కాదు, ఆ ఎన్నికలో ప్రజలు ఎలా ఓటేశారో అదే పద్ధతిలో ఓట్లేస్తారని కూడా మనం ఊహించకూడదు. ఎక్కడైనా సరే 2009 గురించి నేను చెప్తాను. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంపీ సీట్లు చాలా వచ్చాయి, 33 సీట్లు వచ్చాయి. కానీ ఎమ్మెల్యే సీట్లు మాత్రం 156 153 సబ్జెక్టు కరెక్షన్ అంతవరకే వచ్చాయి. అంతెందుకు మా జిల్లాలో మధు యాష్కి గారు 168,000 ఇంత మెజార్టీతో గెలిచారు. కానీ 7 నియోజకవర్గాలు చూసుకున్నట్టయితే ఒకే ఒక్క బోధనలో సురేశన్ రెడ్డి గారు గెలవడం జరిగింది. అలా అసెంబ్లీ సీట్లు తక్కువ వచ్చాయి, పార్లమెంటు సీట్లు ఎక్కువ వచ్చాయి. అది మన్మోహన్ సింగ్ గారో, సోనియా గాంధీ గారో, రాజీవ్ గాంధీ గారో కారణం తప్ప మరెవరు కాదు. అసెంబ్లీ సీట్ల వరకు ముఖ్యమంత్రిని మనం ప్రభావితం చేయొచ్చు. ఇక ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి ఎన్నికల కూడా పోయిన 2018 ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికలు చూసుకున్నట్టయితే టీఆర్ఎస్ పార్టీకి నేను ఎప్పుడు బీఆర్ఎస్ అన్ను, టీఆర్ఎస్ పార్టీ అనే పెడుతాను. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మాత్రమే తెలంగాణ పార్టీ. తెలంగాణ రాష్ట్ర సమితికి 88 పైచిలుకు సీట్లు వచ్చిన మాట వాస్తవం. ప్రతి నియోజకవర్గంలో మంచి మెజార్టీ కూడా వచ్చింది. ఆ తర్వాత 5-6 నెలలకు జరిగిన ఎన్నికల్లో 9 సీట్లకి పరిమితమైంది. 16 సీట్లు గెలవాల్సిన పార్టీ 9 సీట్లు ఎందుకు వచ్చాయి? ఒక్క సీటు మాత్రమే గెలిచిన భారతీయ జనతా పార్టీ 4 పార్లమెంటు స్థానాలు గెలవగలిగింది. అది కూడా నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ అండ్ సికింద్రాబాద్. సికింద్రాబాద్ సాంప్రదాయకంగా బీజేపీ గెలుస్తున్నప్పటికీ మిగతా ఒక్కసారి విద్యాసాగర్ రావు గారు గెలిచారు తప్ప మిగతా 2 స్థానాలు కూడా బీజేపీ పార్టీ గెలుచుకోవడం చిత్రం కదా. అలాగే కాంగ్రెస్ పార్టీ కేవలం 21 సీట్లకు పరిమితమైన కాంగ్రెస్ పార్టీ భువనగిరి, నల్గొండ, మల్కాజ్గిరి గెలవడం గొప్పతనం కదా. అందున రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో ఓడిపోయి వచ్చి మల్కాజ్గిరిలో గెలిచారు, అది చరిత్ర అంటే. కాబట్టి 3 సీట్లు కాంగ్రెస్కి, 4 సీట్లు భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఘనత మనం 2019లో చూసాం. తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా జరగబోయే పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తుంటారు. మనకు ఆంధ్రప్రదేశ్లో మాట్లాడటం ఎక్కువ పని తక్కువ, అంటే నేను రాజకీయ నాయకుల వరకు చెప్తున్నాను, ప్రజల గురించి కాదు. అదే తెలంగాణలో ప్రజలు చక్కగా ఆలోచిస్తారు, సరిగ్గా తీర్పిస్తారు, పర్ఫెక్ట్గా ఉంటారన్న దానికి ఎన్నికలే నిదర్శనం. కాబట్టి రాబోయే ఎన్నికలు ప్రతి పార్టీకి చాలా ముఖ్యమైనవి. 64 సీట్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటు సీట్లలో మెజార్టీ సీట్లు సాధించగలిగితే ఆ ప్రభుత్వానికి ఢోకా ఉండదు, ఇబ్బంది ఉండదు, ఎటువంటి నిర్ణయాలైనా తీసుకునే హక్కు, అంతేకాకుండా మనస్థైర్యం ఇవన్నీ కూడా వస్తాయి. మరి భారతీయ జనతా పార్టీ మోడీ గారు మరి ప్రైమ్ మినిస్టర్ అవుతారా లేదా అన్నది మనందరికి తెలుసు. అలా అయితే కాంగ్రెస్ వర్సెస్ భారతీయ జనతా పార్టీ ఉంటుందని చాలామంది మాట్లాడుతున్నారు. మరి భారతీయ జనతా పార్టీ సీట్లు ఎలా పెంచుకుంటుంది? అలాగే మోస్ట్ ఇంపార్టెంట్, ఈ ఎన్నికలు అందరికన్నా తెలంగాణ రాష్ట్ర సమితికి చాలా ముఖ్యమైనవి. అప్రతిహతంగా వెలుగుతున్న ఆ పార్టీకి, అసలు ఎదురే ఎవరు లేరన్న ఆ పార్టీకి మొన్న మనం చూస్తే కేవలం 39 సీట్లు మాత్రమే వచ్చాయి. నేను ఎన్నోసార్లు చెప్పాను, హరీష్ రావు గారి వల్ల మెదక్లోను, కేటీఆర్ గారి వల్ల హైదరాబాద్లోను సీట్లు వచ్చాయి. మిగతా జిల్లాల్లో ఎందుకు రాలేదంటే ఈ రెండింటి మీద వారిద్దరు కాన్సన్ట్రేషన్ ఎక్కువగా చేశారు కాబట్టి మంచి ఫలితాలు రాబట్టారు. ఇది ఎవరు ఒప్పుకోకున్నా ఇది నిజం. జహీరాబాద్ కానీ, సంగారెడ్డి కానీ, నర్సాపూర్ కానీ, దుబ్బాక్ కానీ, గజ్వేల్ కానీ, సిద్దిపేట కానీ, ఇవన్నీ సీట్లు హరీష్ రావు గారి సొంతం. అలాగే కేటీఆర్ గారు హైదరాబాద్, రంగారెడ్డి మొత్తం పంచుకున్నట్టుగా, ఎందుకంటే హైదరాబాద్లో ఫ్లైఓవర్స్ కనపడుతున్నాయి, హైదరాబాద్లో అభివృద్ధి కనిపిస్తోంది, హైదరాబాద్లో నీటి ఇబ్బందులు ఏమి లేకుండా ఉన్నారు, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు, ఇది పలానా వాళ్ళకి ఎగ్నెస్ట్, పలానా వాళ్ళకి ఫర్ అనేది ఎక్కడ కనిపించలేదు. ఈ 2 పారామీటర్స్ ఇక్కడ గెలవడానికి ఉపయోగపడ్డాయి. అలాగే మరి ఈ రోజున ఢిల్లీ వెళ్ళిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు, మంత్రులంతా కలిసి ఒకే ఒక నినదించారు, 17 సీట్లు మేము సాధిస్తాం, 16 సీట్లు కాదు 17 సీట్లు మావే. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ 17 సీట్లు గెలుచుకొని మిగతా రాష్ట్రాల్లో ఏమన్నా కావచ్చు,
మా రాష్ట్రం నుంచి 17 సీట్లు మీకు ఇస్తామని రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, మల్లికార్జున ఖర్గే గారికి చెప్పినట్టు మా దగ్గర సమాచారం ఉంది. దానికి అనుగుణంగానే వాళ్ళు పనిచేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ శ్రమంతా కూడా అసెంబ్లీ ఎన్నికల గురించి కాదు, రాబోయే పార్లమెంట్ ఎన్నికల గురించి. జాగ్రత్తగా, తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు చాలా చాలా ఇంపార్టెంట్. మూడు పార్టీలు కూడా ముఖ్యమైనవి. ఏ పార్టీ మెజార్టీ వస్తుందో, ఏ పార్టీ ప్రణాళికలు ఎలా ఉన్నాయో పక్కన పెట్టినట్టయితే నేను మూడు పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వండి, బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వండి, బీసీలను గెలవనివ్వండి. బీసీలు మీరు బీఫామ్ ఇస్తే ఓట్లు వేయడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. ఆర్థిక వనరులు మీకెంత, మూడు పార్టీలు తక్కువేం కాదు. దయచేసి ఆర్థిక వనరులను మిగతాయనో వారిని పక్కన పెట్టకండి. వారికి ఇంకా ఎక్కువ సీట్లు ఇవ్వండి, ఇంకా ఎక్కువ సీట్లు ఇవ్వండి. స్వాతంత్రం వచ్చి ఇన్ని రోజుల తర్వాత కూడా ఫలానా ఎస్సీ, ఫలానా ఎస్టీ, ఫలానా బీసీ అనుకోవడం ఇంకా బాధగా ఉంది సార్. ఉన్నత వ్యక్తిత్వాలు కలవాలని ఎంకరేజ్ చేయండి. కుల ప్రాతిపదిక కాస్తారు మనకు కావాల్సింది. ఫలానా వాళ్ళు ఓటింగ్ బూత్ ఆక్రమించుకుంటారు, ఫలానా వాళ్ళు అయితే డబ్బు ఎక్కువ పెడతారు, కాస్తారు. మూడు పార్టీలకి సవినయంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. బీసీలకు వీలైనంతగా మీ పార్టీ ఎవరు అనుగుణ పనిచేస్తారో, ఎవరు బాగా పనిచేస్తారో చూసి వాళ్ళకి ఇవ్వమని. ఇట్స్ అప్ టు యూ. ఇది ఇవాళ చర్చలో మనకి తాడూరు శ్రీనివాస్ గారు, ప్రముఖ బీసీ నాయకులు టీఆర్ఎస్ పార్టీ నుంచి, అలాగే ప్రముఖ అడ్వకేట్ రామచంద్రారెడ్డి గారు మనకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు, అలాగే బోర నర్సయ్య గౌడ్ గారు మనకు భారతీయ జనతా పార్టీ ప్రముఖ నాయకులు, వారు కూడా తెలంగాణ కోసం కృషి చేశారు. నాకు తెలిసిన నా ముగ్గురు, నా ప్యానెల్లో ఉన్న ముగ్గురు కూడా తెలంగాణ రావడానికి, తెలంగాణ అస్థిరత కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం ముగ్గురు కూడా అనేక డిబేట్స్లో మాట్లాడారు. మీ మీ వంతున కృషి కూడా చేశారు కాబట్టి. ఎస్ రామచంద్రరెడ్డి గారు నమస్కారం సార్. మొన్న మీకు 64 సీట్లు వచ్చిన మాట వాస్తవం. ఒక్క సీటు కొత్తగూడెం సీటు మీ మిత్రపక్షాలకు వచ్చి 65 సీట్లు వచ్చాయి మీకు. కానీ 39 సీట్లతోటి టీఆర్ఎస్ పార్టీ కూడా బలంగా ఉంది. ఎంఐఎం పార్టీ 7 సీట్లకి పరిమితమైంది, వాళ్ళు అక్కడే ఉంటారు కూడా. కానీ భారతీయ జనతా పార్టీకి 8 సీట్లలో గెలవడం కాకుండా 19 సీట్లలో రెండవ పొజిషన్ కూడా రావడం ఉంది. అంటే ఇక్కడ ప్రజలు మూడు పార్టీలని ఆదరించారు, మిమ్మల్ని ఎక్కువగా ఆదరించారు అంతే. ఇవాళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు 17 సీట్లు మా టార్గెట్టు, 17 గెలుచుకుంటామని చెప్తున్నారు. దానికి తగ్గ ప్రణాళికలు మా దగ్గర ఉన్నాయని చెప్తారు. అదే ఆదిలాబాద్ విషయానికి వచ్చినట్టయితే కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక్క సీట్ గెలుచుకుంది సార్. అవుట్ ఆఫ్ 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్ ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. అంటే 4 సీట్లు అక్కడ భారతీయ జనతా పార్టీకి వచ్చాయి. ఆదివాసీలు, లంబాడా సోదరులు ఎక్కువగా ఉన్న అటువంటి నియోజకవర్గాల్లో కూడా భారతీయ జనతా పార్టీ అంత మెజార్టీ సాధించగలుగుతుందంటే ఆలోచించాల్సిన విషయం ఇవన్నీ కూడా. మరి మీ ప్రణాళికలు ఏంటి? మరి నేను ముందే చెప్పినట్టుగా సరే కులాల పరంగా నేను మాట్లాడకపోయినా బడుగు బలహీన వర్గాలకి మీ పార్టీలో పెద్దపీట వేయాలని నేను కోరుకుంటున్నాను సార్. ఎస్, సాంబశివరావు గారు మీరు అన్నట్లు ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీలో బడుగు బలహీన వర్గాలకి పెద్దపీట వేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు, కోరుకుంటున్నారు, ఆచరిస్తున్నారు. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఆ విధంగానే మేము కాంగ్రెస్ పార్టీకి 2004 నుంచి మనం ప్రస్థానం మొదలుపెట్టినట్లయినా కానీ లేకుంటే అంతకు ముందు నుంచి కనుక మొదలుపెట్టినట్లయితే ఒక కేశవరావు గారి దగ్గర నుంచి డి శ్రీనివాస్ గారు, బొత్స సత్యనారాయణ గారు, పొన్నర లక్ష్మయ్య గారు ఈ విధంగా బీసీ నాయకులకి బీసీసీ అధ్యక్ష స్థానాన్ని ఇచ్చి గౌరవించుకున్నటువంటి చరిత్ర విఎల్ మంత్రరావు గారు లాంటి పెద్దోళ్ళకు కానివ్వండి, ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాబట్టి బీసీలకి పేటెంట్ ఏదంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి నేను చెప్పాల్సినటువంటి అవసరం ప్రత్యేకంగా లేదు. ఇక్కడ ఈ రోజున తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలు విస్మయం చెందే విధంగా కూడా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వంలో గతంలో పరిపాలించినటువంటి పాలకుల యొక్క నిర్వాకాలు ఉన్నాయి. మరి ఈ నిర్వాకాలన్నిటిని కూడా ఈ రోజున కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం చూసేది ఏంటంటే తెలంగాణ ప్రజలు ఏ నమ్మకంతో కాంగ్రెస్ పార్టీని ఒక ఆయుధంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ ద్వారా టిఆర్ఎస్ అలియాస్ బిఆర్ఎస్ పార్టీని ఓడగొట్టినరో దానికి సార్థకత చేకూర్చాలి అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాట ప్రకారం ముందుకు పోవాలని చెప్పేసి మేము ఆ రోజున ప్రకటించినటువంటి అంశాలన్నింటిని కూడా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ క్రమంలో చూస్తున్నప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ యొక్క తక్షణ కర్తవ్యం ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జీవన విధానంలో సామాజిక న్యాయాన్ని కూడా అమలు చేయాలనేది ఉన్నది. ఈ సామాజిక న్యాయాన్ని అమలు చేసే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ముందలిగిపోయేటువంటి క్రమంలో మీరు చెప్తున్నట్లు రేపు ఎలక్షన్లలో ఇచ్చే స్థానాలలో కూడా ఇది కూడా
కలిసే ఉంటుంది, అంటే ఇందులో కూడా నిమిడే ఉంటుంది. కాబట్టి అందులో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సామాజిక తెలంగాణ అని చెప్పేసి తెచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎక్కువ ఎవరికి నష్టం జరిగింది అని అంటే బీసీ వాళ్ళకే నష్టం జరిగింది, బీసీలకే నష్టం జరిగింది అని మాత్రం ఏమాత్రం సందేహం లేకుండా చెప్పవచ్చు. ఎందుకనంటే విద్యా సంస్థలు కానివ్వండి, లేకుంటే విద్యా అవకాశాలు కల్పించడంలో కానివ్వండి, ఉద్యోగాలు కల్పించడంలో కానివ్వండి, ఘోరంగా కూడా వైఫల్యం చెందినటువంటి గత ప్రభుత్వము ఆ రోజున బర్లు గొర్రెలు పిట్టలు చేపలు అని చెప్పేసి పిట్టకథలు చెప్పుకుంటూ వాళ్ళ యొక్క అటెన్షన్ని డైవర్ట్ చేసేసి చదువుకు దూరం చేయాలని చెప్పేసి ప్రయత్నం ఏదైతే చేసిందో ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి వాటిని ఎవరైతే కులవృత్తులు చేసుకుంటున్నారో వాళ్ళని చేసుకుంటేనే మిగతా విషయాల్లో విద్యా సంస్థలలో కానివ్వండి, విద్యాలయాల్లో కానివ్వండి, విద్యా విధానంలో కానివ్వండి బీసీలకు పెద్దపీట వేయాలని చెప్పేసి ఆచరించబోతున్నది. కాబట్టి మొట్టమొదటి నుంచి కూడా సబ్బండ వర్గాలకి సామాజిక ఏ న్యాయాన్ని చేకూర్చే విధంగా ఈ రోజున ప్రణాళికలు సీఎం గారు ఈ రోజున రచిస్తున్న తన మంత్రివర్గ సహచరులతో కలిసి, కాబట్టి అందులో ఏమాత్రం సందేహం పరిపాలన విధంగా లేదు. అదేవిధంగా సీట్లు ఇచ్చే విషయంలో కూడా ఏమాత్రం కూడా సందేహం లేదు. ఖచ్చితంగా కూడా మేము ఇచ్చినటువంటి గతంలో మేము ఏదైతే నిర్ణయం తీసుకున్నామో ఆ నిర్ణయానికి కట్టుబడి ఈ రోజున మేము ఖచ్చితంగా కూడా బీసీలకి తగు న్యాయం చేకూర్చి సామాజిక కూర్పుతోని రేపు రాబోయేటువంటి ఈ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో లోకసభ ఎలక్షన్లలో వాళ్ళకి న్యాయం చేకూర్చడం అన్నది కాకుండా వాళ్ళ హక్కులని వాళ్ళు అనుభవించే విధంగా మేము కాంగ్రెస్ పార్టీ సరైనటువంటి చర్యలు తీసుకుంటుందని చెప్పేసి ప్రగాఢంగా మేము నమ్ముతున్నాము, అదే విధంగా ఆచరిస్తామని చెప్పేసి మీకు చెప్తున్నాం. రైట్, బోర నరసయ్య గారు గారు నమస్కారం సార్. నమస్తే సంబశివ గారు, బాగున్నారా? బాగున్నాను సార్, బాగున్నాను సార్. ఒక గొప్ప డాక్టరు, ఒక గొప్ప డాక్టరు, ఒక గొప్ప పార్లమెంటేరియన్ కూడా, ఎక్కడ 5 సంవత్సరాల పాటు మీరు ఎంపీగా ఉన్న అద్భుతంగా పనిచేశారు. సరే, భారతీయ జనతా పార్టీలో మీరు ఎక్కడో చోట డెఫినెట్గా పార్లమెంటు సభ్యునిగా పోటీ చేయబోతున్నారన్న విషయం మాకు కూడా తెలుసు. అంటే మనకి 4 సీట్లు పోయిన సార్ వచ్చాయి, మరి అంతకన్నా భారతీయ జనతా పార్టీ పెంచుకుంటుంది అన్నది వేచి చూడాలి. మరి భారతీయ జనతా పార్టీ ఎలాంటి అవకాశాలు కోరుకుంటుంది? మొన్న 8 అసెంబ్లీ సీట్లు, 19 చోట్ల సెకండ్ ప్లేస్ కూడా మీరు వచ్చారు. సాంబశివరావు గారు సార్, గత అసెంబ్లీ ఎన్నికల్లో నిజంగా చెప్పాలంటే గత 5 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ చాలా కష్టపడ్డది. కేసీఆర్ గారి యొక్క పాలనను ఎండగట్టంలో అరెస్టులు కానీ జైళ్లు కానీ ధర్నాలు కానీ ఇవన్నీ ఎక్కువ వరకు చేసింది బీజేపీ. కానీ అంతమంగా వివిధ కారణాల వల్ల కేసీఆర్ గద్దె దిగాలి, కేసీఆర్ ప్రవర్తన మారాలి అనే ఏకైక లక్ష్యంతో సార్. యా ఎస్ తడూరు గారు, మళ్ళీ మాట్లాడదాం వారితో. అంటే టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన తర్వాత ఎప్పుడు చూసినా ప్రతి ఎన్నికలో మెజార్టీ పెంచుకోవడమే తప్ప, మరొక సీటు గెలుచుకోవడమే తప్ప, ఎవరు రాజీనామా చేసినా పార్టీలో చేరిన అత్యధిక మెజార్టీతో గెలిచారు. 2014 ముందు కానివ్వండి, 2018 కానివ్వండి, ఈవెన్ 2019లో కూడా 4 సీట్లు బీజేపీ గెలిచినా, 3 సీట్లు కాంగ్రెస్ గెలిచినా, 9 సీట్లు టీఆర్ఎస్ పార్టీ గెలిచి మెజార్టీ స్థానాలు సంపాదించుకున్నారు. పార్లమెంట్లో కూడా హక్కుల గురించి మాట్లాడారు. కానీ ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు, కానీ మీరు గ్రహించలేదు, కానీ ప్రజలు గ్రహించారు, మీడియా సంస్థలు గ్రహించాయి, ఈవెన్ కేటీఆర్ గారు కూడా ఇవాళ స్పష్టంగా చెప్పారు. మీ వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు ఇని అట్లా అనుకున్నాను తప్ప కొంచెం ఆలోచించి ఉండాల్సిన కరెక్ట్ చెప్పారు వారు. అంటే దాదాపు 1 సైడ్ ఉండాల్సిన ఎలక్షను, అక్కడ ఒక సీటు ఇక్కడ ఒక 2 సీట్లు ఇట్లా గెలవడం, అలాగే పార్లమెంట్ ఎన్నికలకి ఒక ప్రాంతీయ పార్టీ ఈ స్థితిలో ఉండి పార్లమెంట్ ఎన్నికలు ఫైట్ చేయాలంటే అంత ఈజీ కాదు. ప్రజలు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే, ఇక్కడ పార్టీలు తలుచుకోవడం కాదు. తెలంగాణ రాష్ట్ర విషయం వస్తే ఇంతకుముందు మీరు చక్కగా విశ్లేషించినారు, అసెంబ్లీ ఎన్నికలలో ఒకలా తీర్పులు, పార్లమెంట్లో ఒకలా తీర్పులు, ఆ తర్వాత ఇండివిజువల్ ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీని కూడా మీరు ఉదాహరించారు. నిజామాబాద్ మదియాజ్కి గౌడ్ గారిని, లేకపోతే ఇంకొకటి మన మల్కాజ్గిరిలో జనరల్ కోటాలో సర్వసత్యనారాయణ గారు గెలిచారు. సో అభ్యర్థులను బట్టి, పార్టీలను బట్టి, ఆ రోజు సిచ్యువేషన్స్ బట్టి కూడా కొంత తారుమారు. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులండి, ప్రతి ఎన్నికకు ఎన్నికకు వారికి ఆలోచించుకుంటారు. మీరు దేశవ్యాప్తంగా మోడీ మానియా నడుస్తున్నప్పుడు వెస్ట్ బెంగాల్, తెలంగాణ మాత్రం చాలా డిఫరెంట్ ఒపీనియన్ ఇచ్చింది ఎంపీలలో. సో అదే రకంగా మొదటి నుంచి కూడా మీరు టీపీఎస్ అని మనకు ఆ రోజుల్లో తెలంగాణ కాజ్ గురించి పోరాడేటప్పుడు ఎంపీలు 17 మందిని పంపించడం జరిగింది.
సో అంటే ఒక కాజు ఉన్నప్పుడు కనుక ప్రజలు చైతన్యవంతమై మూకుమ్మడిగా ఆ కాజు గురించి ఓటేయడం ఇక్కడ ఈ ప్రజలకు అలవాటు అయిపోయింది. దాదాపుగా ఇప్పటికీ ఒక 6-7 దశాబ్దాల నుంచి వారు ఎన్నికలను చూస్తూ ఉన్నారు, కాజుల గురించే ఎన్నికలు జరిగినాయి. రెండోది ఏంటంటే మీరు ఇక్కడ చూసినట్టయితే ఈరోజు ఉదాహరణకి మనకి ఇప్పుడు నేషనల్ పార్టీస్ ఉన్నాయి అనుకుందాం. సో మీరు అనొచ్చు మమ్మల్ని కూడా మీరు నేషనల్ పార్టీ కదా అని, అంటే నిజంగా కూడా మీరు అన్నట్టు టీఆర్ఎస్ పార్టీ మీద ప్రజలకున్న మక్కువ బీఆర్ఎస్ మీద లేదు అనడం కొంతమేరకు అది కూడా నేను కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను. రెండోది ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే జాతీయ పార్టీల విషయం వచ్చేసరికల్లా కాంగ్రెస్ పార్టీ ఉదాహరణకు తీసుకుందాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అక్కడ ఏదో షర్మిల గారితో నేను ఆమె పీసీసీ ప్రెసిడెంట్ అవుతుందో, నేను సపోర్ట్ చేయాల్సి వస్తుందో, నేను ఆంధ్రాలో కూడా పాలిటిక్స్ చేస్తాను అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఒకవేళ అది నిజమైంది అనుకోండి, వారికి అక్కడ గెలవాలనుకున్నప్పుడు అక్కడ ప్రజల్ని కొంత మభ్యపెట్టడానికి అనొచ్చు, లేకపోతే ఆ ప్రజల యొక్క ఓట్లు పొందడానికి కొన్ని విషయాలు తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టి కూడా ఎక్స్టెంట్కి వెళ్ళి మాట్లాడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అదేవిధంగా ఒరిస్సాకి, అదేవిధంగా మహారాష్ట్రకి, అంటే వెస్టెడ్ ఇంట్రెస్ట్ కనుక వివిధ రాష్ట్రాలలో జాతీయ పార్టీల బీజేపీ చూడండి, మీరు మహారాష్ట్ర కానీ లేకపోతే కర్ణాటకలో కానీ మళ్ళీ రావాలనుకున్నప్పుడు, అక్కడ కాంగ్రెస్ని డిఫెండ్ చేయాలనుకున్నప్పుడు కొంతమేరకు అక్కడ ఉదాహరణకు మనకు ఓపెన్గా మాట్లాడాలంటే ఒక తుంగభద్ర ఇష్యూ రావచ్చు, లేకపోతే ఇంకో ఇష్యూ రావచ్చు, ఇంకోటి వాట్నాట్ ఏదైనా రావచ్చు. ఆ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరిగేటప్పుడు అక్కడ ఎక్కువ వాళ్ళకి అవసరం అని అనుకున్నప్పుడు ఈ టంగ్ అనేది మారుస్తూ ఉంటాయి. సో కాబట్టి జాతీయ పార్టీలు తెలంగాణకు, నేను ఆర్టికల్ కూడా రాశాను, జాతీయ పార్టీలు తెలంగాణకు సరిపోదు. ఎందుకు సరిపోదు? నేను ఇక్కడ ఇక్కడ ఆగండి. మీరు కనుక టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీగా ఉన్నట్టయితే, అదే కంటిన్యూ చేస్తున్నట్టయితే నా ఈ ప్రశ్న మీకు వచ్చేది కాదు. భారత రాష్ట్ర సమితి పార్టీ పెట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మీరు మరి తోట చంద్రశేఖర్ గారిని అధ్యక్షుడిగా పెట్టుకున్న తర్వాత, బాంబే మీరు అంటే మహారాష్ట్ర ఇన్నిసార్లు వెళ్ళిన తర్వాత, మహారాష్ట్రలో మేము గెలవబోతున్నాం, సర్పంచులు మేము గెలిచాం, అక్కడ వార్డు మెంబర్లు మేము గెలిచాం, ఆంధ్రప్రదేశ్లో మేము గెలవబోతున్నాం, అసలు ఆంధ్రప్రదేశ్లో అని మీరు మాట్లాడిన తర్వాత, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే మీరు ఇంకో రంగం మాట్లాడుతున్నారు. అంటే మీకు వాళ్ళకి తేడా ఏంటి? నో, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల్లో ఉంటుంది. ఈ విషయం తెలిసిన తర్వాతే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. మరి ఇప్పుడు మీరు భారత రాష్ట్ర సమితి నుంచి తెలంగాణ రాష్ట్ర సమితికి వస్తేనే మీరు మాట్లాడటానికి ఏమన్నా విలువ ఉంటుంది, హక్కు ఉంటుంది. మీరు భారత రాష్ట్ర సమితి పార్టీ పెట్టుకొని మిగతా వాళ్ళ గురించి ఎట్లా మాట్లాడగలరు? థ్యాంక్స్ అండి. మీకు మా పార్టీ మీద టీఆర్ఎస్ ఉంటేనే బాగుంటుంది అనే భావన నాకు కూడా ఇంటర్నల్ గా అదే భావన ఉంది. సరే, నేను వ్యక్తిగతంగానైతే దానికి మీరు అన్నదానికి నేను కూడా ఒప్పుకుంటాను. టీఆర్ఎస్ అనే పేరు చాలా ప్రజలలోకి వెళ్ళిపోయింది సామాన్య ప్రజానికి. అయితే ఇప్పుడు ఇక్కడ మీరు సాంబశివరావు గారు ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉండి ఇక్కడ మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఢిల్లీలో మాకు ఏది చేసినా ఒకవేళ తెలంగాణ ప్రయోజనాలకు ఇబ్బందికరమైనటువంటి నిర్ణయాలు ఏమైనా జరిగినా మూకుమ్మడిగా మా ఎంపీలు కానీ ఇక్కడ ప్రభుత్వం కానీ కొట్లాడే శక్తి ఉండే. ఎప్పుడు చేశారు? రెండోది, ఎప్పుడైనా జరిగింది? నాలుగు వేల 159 ప్రశ్నలు మాయుంటే ఇవాళ వాళ్ళ 100-200 ఇక్కడికి లేరా? కిషన్ రెడ్డి గారు క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు, 4 MPs కూడా ఉన్నారు. ఒక్కసారన్నా తెలంగాణ మేము మేము ఇప్పుడు మా ఎంపీలు ప్లే కార్డ్స్ పట్టుకొని లేచిరంటే అది తెలంగాణ ప్రయోజనాల గురించే కదా. మరి అప్పుడు మద్దతుగా తమిళనాడు రాజకీయాలకి మన బీజేపీ ఎంపీలు కానీ లేకపోతే కాంగ్రెస్ ఎంపీలు కానీ మాకు సపోర్ట్ చేశారా? చేయలేదు కదా. వారి పార్టీ అధిష్టానాలు లొంగిపోయినారు. అందుకే ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ఒకటి చేజార్చుకున్నాం, రాష్ట్ర ప్రభుత్వం లేదు, మరి ఢిల్లీలో ఎవరు కొట్లాడాలి? రేపు మన కనీసం టీఆర్ఎస్ పార్టీ, మీరు మిమ్మల్ని ఉత్సాహపరచడానికి టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కనుక పార్లమెంట్లో ఉంటే రేపు తెలంగాణకి ఏ విఘాతం కలిగినా లేకపోతే తెలంగాణ ప్రజల నుంచి పోరాడాల్సి వచ్చినప్పుడు ఆ మెజార్టీని కూడా ఇప్పుడు ప్రజలు కాపాడుకుంటారు, ఇస్తారు అనే నమ్మకం నాకు వ్యక్తిగతంగా ఉంది, మా పార్టీకి ఉంది. రెండోది ఇక్కడ మీరు గమనించండి, మీరు ఎంతముందు అన్నారు, నిజంగా కూడా నాకు కళ్ళు చెమిర్చినాయి. బీసీల గురించి మీరు చెప్తా ఉంటే, ప్రాధాయపడతా ఉంటే నిజంగా మా సామాజిక అంశాన్ని గుర్తించడం అంటే, అక్కడ రామచంద్రారెడ్డి గారు మా ఫ్రెండ్ కూడా చాలా చక్కగా ఉదహరించినారు. కాకపోతే నేను ఒక వినతి, రామచంద్రారెడ్డి గారు మీరు చాలా చక్కగా చెప్పినారు, నిజంగా కూడా కృతజ్ఞతలు. కానీ ఇప్పుడు 2 MLCలు వస్తున్నాయి, ఆ 2 MLCలు మీ పార్టీకే ఉంటాయి. ఉదయపూర్ డిక్లరేషన్ బీసీలకు ఇవ్వండి అని మాట్లాడుతా ఉన్నా. TV5 వేదికగా అన్ని పార్టీలు బీసీలని బాగా చూసుకోనని మేము చెప్పగలం, కానీ ఫలానా ఎన్నికల ఈజ్ నాట్ అప్డేట్ సార్. ఎస్పీ రియాలిటీ వెల్త్ క్రియేటర్స్ ప్రజెంట్స్ టాప్ స్టోరీలో మరో చిన్న బ్రేక్ తీసుకుందాం. మనం ఇప్పుడు తెలంగాణలో రాబోయే ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి, ఢిల్లీ వెళ్ళేది ఎవరు, మరి ఏ పార్టీకి మెజార్టీ సీట్లు దక్కబోతున్నాయి, ఏ పార్టీ ఎలాంటి అనుసరించబోతోంది, ఎలాంటి వ్యూహాన్ని అనుసరించబోతోంది అన్నది మనం మాట్లాడుకుంటున్నాం. ఏది ఏమైనా ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం
మెజార్టీ సీట్లు సాధించిన తర్వాత అది కుదుటపడినట్టుగా ఉంటుంది, మంచి నిర్ణయాలకు తీసుకునే అవకాశం ఉంటుంది, మంచి పాలసీస్ నిర్మించే అవకాశం ఉంటుంది, 5 సంవత్సరాలు ఏ ఇబ్బంది లేకుండా నడుస్తుందన్నమాట అందరూ చెప్తున్న విశ్లేషకులు చెప్తున్న మాటే. అలాగే భారతీయ జనతా పార్టీ మోడీ గారు మరొక్కసారి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలని అందరూ చెప్తున్న వేళ ఏం జరగబోతుంది, భారతీయ జనతా పార్టీ మరి ఎన్ని సీట్లు సాధించుకుంటుంది, అలాగే ఓడిన చోటే గెలవాలి పోయిన చోటే వెతుక్కోవాలి అనే సామెత ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి వర్తిస్తుంది. ఎన్ని సీట్లు గెలవబోతుందో మనకు తెలవాలి. మోస్ట్ ఇంపార్టెంట్, టీఆర్ఎస్ పార్టీ ఎన్ని సీట్లు గెలవబోతుందో ఆ పార్టీ మనుగడకు, రాబోయే భవిష్యత్తులో ఆ పార్టీ ముందుకెళ్ళటానికి పనికొచ్చే అంశాలు. మనకి బోర నరసయ్యగౌడ్ గారు ఇందాక మనకి కట్ అయ్యారు. ఎస్ బోర నరసయ్యగౌడ్ గారు నమస్కారం అండి. సంశివర గారు నమస్తే. ఎటువంటి వ్యూహాలు మీకు? యా, ప్రధానంగా ఏంటంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మనం చూస్తే మన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఒక క్లారిటీతో ఉన్నారండి. డ్యూరింగ్ మన క్యాంపెయిన్ అప్పుడు వివిధ కారణాల వల్ల లాస్ట్ 6 మంత్స్ లో మన కాంగ్రెస్ వైపు ప్రజలు మొగ్గు చూపెట్టారు. ఎందుకంటే ఈ గత 10 సంవత్సరాలు వివిధ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే పని ప్రవర్తన వల్ల ప్రజలు దూరం అయ్యారు. అంటే చాలా వరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మానవ సంబంధాలని పోవటం వల్ల దానివల్ల మేజర్ గా ప్రజలు వ్యతిరేకత కనబరిచారు. కాంగ్రెస్ ని సరే ఆదరించడం జరిగింది. కానీ ఎన్నికలప్పుడే మేము ప్రచారం చేస్తున్నప్పుడు కానీ ఇది మేము చెప్పే పాట కాదు, టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కార్యకర్తలు క్యాడర్ కూడా చెప్పేది ఏంటంటే ప్రజలు స్పష్టంగా ఇది అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఇస్తాం, అసెంబ్లీ ఎన్నికలకు మమ్మల్ని దయచేసి ఇబ్బంది పెట్టద్దు అనే మాట ఈవెన్ గ్రామీణ వృద్ధులు చెప్పడం జరిగింది. అంటే ప్రజలు ఎంత తెలివైన వాళ్ళు అంటే అది పార్లమెంట్ ఎన్నికలు, మోడీ ఎన్నికలు అట్లా. అంటే వాళ్ళ మనసులో ఏంటంటే అసెంబ్లీ ఎన్నికలు కేసీఆర్ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు మోడీ ఎన్నికలు అనే స్పష్టత ఉంది. అదేవిధంగా దానివల్ల ఏంటంటే ఈ వచ్చే ఎన్నికల్లో మెజార్టీ సీట్స్ మా అమిత్ షా గారు చెప్పినట్లు ఒక 10 మినిమం 10 to 12 బీజేపీ గెలిచే అవకాశం ఉన్నది. సెకండ్ ఏంటంటే ఎందుకు గెలవాలనేది కూడా ఇంపార్టెంట్. ఈరోజు మనకు రాష్ట్ర భవిష్యత్తు రాజకీయ భవిష్యత్తు అనేది కూడా చూడాలి. ఈరోజు సరే కాంగ్రెస్ పార్టీకి వచ్చింది, వాళ్ళు ప్రభుత్వం నడిపిస్తున్నారు 1 మంత్ అని చెప్పబట్టి వాళ్ళు ఇచ్చిన 6 హామీలు కానీ ఇతర హామీలు కానీ కాలమే నిర్ణయిస్తుంది. వాళ్ళు ఎంతవరకు మనకున్న బడ్జెట్ ఎంత, వాళ్ళు ఇచ్చిన హామీలు ఎంత, నిజంగా మనకున్న బడ్జెట్ కు ఉన్న హామీలకే ఈవెన్ రైతు బంధుకే డబ్బులు లేవు, ఇప్పుడు ఎలా చేస్తారనేది మనం 1 మంత్ మనం వాళ్ళు విమర్శించలేవు. కాలం ఒక చూద్దాం ముందు ముందు. కానీ రాష్ట్ర భవిష్యత్ కొరకు వచ్చే వరకు వస్తుందంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్న బడ్జెట్ కేవలం పెన్షన్స్ జీతాలు ప్లస్ ఉన్న పథకాలకు కూడా సరిగ్గా జరుపు, ప్రతిదీ అప్పు తేవాలి. శాశ్వతమైనటువంటి అభివృద్ధి కావాలంటే కేంద్రం మీద ఆధారపడాల్సిన అవసరం ఉంటుంది. మీరే చెప్పారు, ప్రతి పత్రిక చెప్తుంది, ప్రజలు చెప్తున్నారు, మూడోసారి ఖచ్చితంగా మోడీ గారు వస్తున్నారు. ఖచ్చితంగా భారీ మెజార్టీ, గతంలో 303 సీట్స్ వచ్చాయి, ఇప్పుడు 332-400 సీట్స్ వచ్చే అవకాశం ఉందని అనేక విశ్లేషణలు చెప్తున్నారు. ఈ సందర్భంలో ఇక్కడ తెలంగాణలో కూడా ఏంటంటే పార్లమెంట్ వచ్చే వరకు ఇది మోడీ ఎన్నిక అనేది ప్రజల్లో ఒక స్పష్టంగా ఉంచబట్టి మేము మెజార్టీగా గెలుస్తాం. మోడీ అనుకుంటే ఇది కేవలం ఒక మోడీ వ్యక్తిత్వం కాదు, వారి పరిపాలన దక్షత కానీ గతంలో 5-10 సంవత్సరాలు జరిగినటువంటి అభివృద్ధి కానీ వారు వేయటం జరుగుతుంది. ఇంకో అంశం ఏంటంటే రాష్ట్రానికి వచ్చే వరకు నాలాంటి ఉద్యమకారుడికి రాజకీయంతో పాటు రాష్ట్ర భవిష్యత్తు కూడా ఇంపార్టెంట్. ఈరోజు కాంగ్రెస్ ఎట్లాగో అపోజిషన్ లో కేంద్రంలో కూర్చోబోతుంది, 2 సీట్లు 3 సీట్లు 4 సీట్లు వచ్చినా కూడా రాష్ట్ర భవిష్యత్తుకు పెద్దగా ఉపయోగపడదు. ఇక బీఆర్ఎస్కి వస్తే అది వారి యొక్క రాష్ట్ర భవిష్యత్తుకు, రాజకీయ భవిష్యత్తుకు వస్తుంది కానీ రాష్ట్ర భవిష్యత్తుకు ఎలాంటి దోహదపడదు. అందువల్ల బీజేపీకి వస్తుంది అంటుంది. ఎట్లయితే బీజేపీకి అత్యధిక సీట్లు వస్తాయి, మీరే చెప్పారు, దాదాపు 40 సీట్లు ఒకరిని గెలవటం కానీ లేదా 30 సీట్లు సెకండ్ రావటం కానీ జరిగించబట్టి ఇప్పుడు ఒక మోరల్ అప్లికేషన్ సెంటర్ మీద ఏర్పడుతుంది. ఈ మోరల్ అప్లికేషన్ ఏర్పడటం వల్ల బీజేపీ ఎంపీలు కేంద్రంతో వివిధ రకాలుగా అంతర్గతంగానే బహిర్గతంగా విజ్ఞప్తి చేసి లాబింగ్ చేసి ప్రాజెక్ట్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఫండింగ్ కానీ
లేకుంటే ఈ జాతీయ హోదాలు కానీ ఇలాంటివి తెచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సరే ఏ ప్రభుత్వం ఉన్నా కూడా రాజ్యాంగబద్ధంగా వచ్చే నిధులు ఎట్లా రాస్తాను ప్రస్తుతం అందులో పెద్ద ఎవరు ఇంటర్ఫియరెన్స్ అక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జాంపుల్ నేను ఎంపీగా ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఎంపీగా ఉంటే అక్కడ బీజేపీ ప్రభుత్వం ఒక ఎయిమ్స్ ఇవ్వడానికి 4 సంవత్సరాలు లాబింగ్ చేయటం జరిగింది. కొట్లాడలే, లాబింగ్ వల్లే తెచ్చుకున్నాం, జాతీయ రహదారులు తెచ్చుకున్నాం, కేంద్ర విద్యాలయాలు తెచ్చుకున్నాం అనేక. ఈరోజు మీకు తెలుసో లేదో గత 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ద్వారా దాదాపు 9,36,000 కోట్ల క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అయింది. అది జాతీయ రహదారులు కానీ వివిధ ఇన్స్టిట్యూట్స్ కానీ లేదా ఒక చిన్న ప్రశ్న సార్, ఒక చిన్న ప్రశ్న, తెలంగాణ ప్రజలు నన్ను ఒక మీరు విఘ్నులు పెద్దలు, గుజరాత్ను అభివృద్ధి చేసినంతగా తెలంగాణను అభివృద్ధి చేస్తున్నారా? గుజరాత్ నుంచి ప్రధానమంత్రి గారు ఉన్నారు కాబట్టి గుజరాత్కి ఎన్ని లక్షల కోట్ల ఆదాయం వస్తుందో, ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయో మీరు చూశారు. గతంలో పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రి ఉండగా అలా చేయలేదు కదా. భారతదేశాన్ని మొత్తాన్ని ఒక యూనిట్గా చూశారు వారు, ఎక్కడ ఏం డెవలప్మెంట్ చేయాలో అది చేశారు. కానీ భారతీయ జనతా పార్టీలో గౌరవనీయ మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత, అమిత్ షా గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత, ఇవాళ హోంమంత్రిగా ఉంటున్నప్పుడు ఒక్కసారి మనం గుజరాత్ వెళ్ళొద్దాం సార్, ఏ తెలంగాణ కూడా మనం చూద్దాం సార్, అంతగా ఫండ్స్ మీరు ఇస్తున్నారా? నెంబర్ వన్, మీరు చెప్పినట్టు 9,00,000 కోట్ల పైచీలకు ఇస్తుంటే మరి తెలంగాణ నుంచి మనం కేంద్ర ప్రభుత్వానికి ఎంత పన్ను కడుతున్నాం, మన ప్రజలు ఎంత పన్ను కడుతున్నారు కూడా ఒకసారి రెండు బేరీ చేసుకోండి సార్. ఖచ్చితంగా వేయాలండి. సాంబశివరావు గారు, ఈరోజు మీరు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఎందుకంటే చూడండి ఎవరైనా కూడా ఈరోజు గజ్వేల్ చూద్దాం, సిద్దిపేట చూద్దాం అండ్ సిరిసిల్ల చూద్దాం, మరి వీటి కూడా ముఖ్యమంత్రి రాష్ట్రానికి కదా, మన గజ్వేలకు సిరిసిల్ల సిద్దిపేట కాదు కదా. అందుకొరకు ఎవరికైనా కూడా సరే పివి నరసింహారావుని పక్క పెడతాం, ఎవరికైనా ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి గారు కానీ సొంత ప్లేస్ లో సొంత రాష్ట్రం ఉన్న దగ్గర క్లియర్గా చెప్పారు రాజ్యాంగబద్ధంగా వచ్చే నిధులు ఎలాగూ వస్తాయి, దాంట్లో ఎవరి ప్రమేయం అక్కర్లేదు. కానీ అదనంగా రావటానికి మన రేవంత్ రెడ్డి గారు పోయినారు, పిఎం గారిని కలిశారు, ఒక డిస్కషన్ రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పారు సార్, మీరు ఇతర పార్టీ ముఖ్యమంత్రుల దగ్గర కొద్దిగా మీరు సరిగా చూడట్లేదు అని బయట వార్త వస్తే మోడీ గారు ఏమన్నారు, రేవంత్ రెడ్డి గారు అడిగారు మోడీ గారు ఏమన్నారు, మీరుకి ఏదైనా అవసరాలు ఉంటే నన్ను వచ్చి అడగండి, కానీ అది రాజకీయ అంశం చేసి మిమ్మల్ని పత్రికల్లో టీవీలో విమర్శించుకుంటే చేసుకుంటే అది సాధ్యం ఎట్లా అవుతుంది అనేది చెప్పారు. అంటే స్పష్టంగా ఏంటంటే రాజకీయం చేసినప్పుడు అవి సాధ్యపడదు. తెలంగాణ కొంత నష్టపోయింది అందుకొరకే కదా ఈరోజు మా ముఖ్య ప్రధానమంత్రి గారిని వచ్చినప్పుడు కనీసం కలవదు రిసీవ్ చేసుకోవటం దాదాపు 7,000. బుర్రనసే గౌడ్ గారు ఒక విషయం మాత్రం చెప్తాను సార్, మొన్న తెలంగాణ ఎన్నికలు అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, భట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇద్దరు వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిశారు, గౌరవనీయ అమిత్ షా గారిని కలిశారు. రాష్ట్రానికి ఏం కావాలి, కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏం రావాలి, ఏమిస్తే రాష్ట్రం బాగుపడుతుంది అనేది మాట్లాడారు తప్ప రాజకీయాలు మాట్లాడలేదు, బయటకు వచ్చి మాట్లాడలేదు, ప్రెస్ మీట్లో మాట్లాడలేదు, నేరుగా కలిశారు, రాష్ట్రానికి ఏం కావాలో కోరుకున్నారు, మళ్ళీ బయటకు వచ్చేసారు. ఇలా ఉండాలి సార్, మీరు అన్నట్టు వచ్చే ఎన్నికల్లో రాజకీయాలు రాజకీయాలే, అభివృద్ధి అభివృద్ధే. యావత్ తెలంగాణ ప్రజలకు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, అంతే తప్ప వారికి ఓటేసిన వాళ్ళకే కాదు కదా. రామచంద్రరెడ్డి గారు, రేపు ఎక్కువ మంది బీజేపీ ఎంపీలుంటే మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా సహకరిస్తాం, అందుకే మన ప్రాంతం ఇంపార్టెంట్ కదా సాంబశివరావు గారు, ఎన్నికల వరకే ఇది. రేపు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నంత మాత్రాన తెలంగాణ మా పుట్టిన ప్రదేశం కదా, మేము వారికి సహకరిస్తాం. సరే ఎన్నికలు వచ్చినప్పుడు మళ్ళీ కొట్లాడుకుంటాం, అలానే ఉండాలని కోరుకుంటాం సార్. యా దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎస్ సాంబశివరావు గారు, కాంగ్రెస్ పార్టీ ఒక ఆదర్శప్రాయమైనటువంటి పరిపాలన అందించాలనేటువంటి ఉద్దేశంతో ఎలక్షన్లని పరిపాలనని వేరు చేసి చూస్తుంది. అందుకని చెప్పేసి గత మొన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మన ఢిల్లీకి పోయినటువంటి సందర్భంలో అక్కడ అమిత్ షా గారితో జరిగినటువంటి ఒక కల అక్కడ మీటింగ్ కానివ్వండి లేకుంటే మోడీ గారు జరిగింది కానివ్వండి, క్లియర్ గా కూడా బయటకు వచ్చేసి అమిత్ షా గారు ఈ విధంగా పాజిటివ్ గా స్పందించారని చెప్పేసి ఎక్కడ కూడా రాజకీయాలకు తావు లేకుండా మాట్లాడినారు. ఏంటంటే ఒక సహృద అంటే ఒక
సుహృద్భావ వాతావరణము ఒక మంచి వాతావరణము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన ఉండాలని చెప్పేసి గతంలో లేని సంప్రదాయాన్ని మళ్ళీ కూడా పునర్ప్రారంభించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగానే అక్కడ రాజకీయాలకి రాజకీయ చర్చలకి తావు లేకుండా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ రోజున ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. మా మంత్రివర్గ ఆయన సహచరులతో కలిసి చేస్తున్నటువంటి కార్యక్రమం. ఇక్కడ మాకు కావాల్సింది ఏంటంటే నేను నా యొక్క అహంబ అంటే ఈగో లేకుండా నేను చాలా లాయల్ గా హంబుల్ గా ఉండి నా రాష్ట్రానికి కావాల్సిన నేను సాధించుకుంటానని చెప్పేసి ఏకైక లక్ష్యంతో ముందల పోయి ఈ రోజున పరిపాలన ప్రక్షాళన చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి ఏం రావాలను వాటిని పార్లమెంట్ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి, మరి మెజార్టీ సీట్లు సాధిస్తామని ఇప్పుడే మల్లికార్జున్ ఖర్గే గారికి మేడం గారికి రాహుల్ గాంధీ గారికి మాట ఇచ్చినట్టుగా డిప్యూటీ సీఎం గారిది మనమే స్క్రోలింగ్ ఇస్తా ఉన్నాం. సాంబశివరావు గారు 100% రైట్. ఈ రోజున మీ స్క్రోలింగ్ కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు సోయన్సో వాళ్ళని ఎక్కువ గౌరవించట్లేదు కాంగ్రెస్ పార్టీ. ఎందుకండి ఈ అపీజ్మెంట్ పాలిటిక్స్ ఇంకా కూడా లౌకిక రాజ్యంలో? అరే మీరు చేస్తే గతంలో చేసినటువంటి కార్యక్రమాల గురించి చేయండి. బీజేపీ ప్రభుత్వం ఘోరంగా కూడా గతంలో ఆర్థిక పరమైనటువంటి స్లో డౌన్ కి కారణమైపోయింది, అంటే వెనుకబడతానికి కారణమైపోయింది. అదే విధంగా వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చేసి రైతుల్ని కుళ్ళపరిచినటువంటి సందర్భం ఉంది. జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ లో కానీ డిమోనిటైజేషన్ లో కానీ అప్పుడ కుబేర్లని దేశానికి దోచుకొని దేశం దాటించిపోవటం, ఇవన్నీ కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు. అది కాకుండా ఈ రోజున ఏమన్నా వచ్చిందని అంటే అవసరం వచ్చిందంటే ఇందాక మీరు క్వశ్చన్ అడిగారు ఆదిలాబాద్ జిల్లాలో ఎందుకు వచ్చినాయి వాళ్ళకి అని చెప్పేసి. ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ యొక్క నిర్వాహకం గతంలో తెలియదా ఏం చేస్తున్నారు వీళ్ళు? ఆదిలాబాద్ లో గతంలో ఎంపీగా ఏ విధంగా బీజేపీ పార్టీ గెలిచిందని మనకు తెలుసు కదా. అక్కడ ఒకటి అపీజ్మెంట్ పాలిటిక్స్ తోని అక్కడ ఒక కాశీకరణాన్ని ఎజెండాగా పెట్టుకుని ముందులకు పోయింది. సరే ఓకే అవన్నీ ఇప్పుడు మాట్లాడి తెలుసుకోవటం లేదు. ఇక్కడ మేము చెప్తున్నాం మీరు ఏ యొక్క కాన్ఫిడెన్స్ తోని నమ్మకంతో తెలంగాణ ప్రజల మీద 14 నుంచి 16 దాకా వస్తాయనో లేకపోతే 15 దాకా వస్తాయని చెప్పేసి మీరు ఒక కాన్ఫిడెంట్ ఉన్నారని చెప్పేసి అని అంటే గతంలో మేము అసెంబ్లీ ఎన్నికలలో మేము అధికారంలోకి వస్తామని చెప్పేసి ఢంకా బజాయించి చెప్పినాం. ఎందుకనంటే గతంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి అణచివేతకి కానీ నియంతృత్వ పోకడలకి కానీ సామాజిక అణచివేతకు కానీ ప్రజాస్వామ్య హక్కులని ఏది హరించడంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేమిచ్చిన తెలంగాణ సుభిక్షంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పేసి చెప్పి గతంలో మేము చేసినటువంటి కార్యక్రమాలని ప్రజలకు వివరించినాం. ఎక్కడ కూడా మేము వేరే విధంగా ఏదో అపీజ్మెంట్ పాలిటిక్స్ లేకుంటే కులాల మధ్యన మతాల మధ్యన చిచ్చు పెట్టే వ్యవహారం ఎక్కడ మాట్లాడలేదు. మేము చేసింది గతంలో ఇది, ఇప్పుడు చేయబోతే ఇదన్నము అన్న తర్వాత వచ్చే రావటమే ప్రభుత్వంలోనికి మా ముఖ్యమంత్రి గారు అదే విధంగా ఆయన యొక్క మంత్రివర్గ సహచరులందరూ కూడా 18 గంటలు కూడా సమీక్షలు చేసుకుంటూ మొత్తం కూడా స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పి ప్రజలకి కళ్ళ కట్టినట్టు చెప్పాను. అవసరాలు ఏంది అనవసరాలు ఏంది అన్న విషయాలను కూడా ఒక విచక్షణతోని అధికారుల యొక్క సహకారంతో సూచనలతోని వారు ఒక నిర్ణయాలు తీసుకుంటున్నారు తప్పితే గతంలో లేక నేనే తాపీ మేస్త్రిని నేనే ఇంజనీర్ని నేనే ఫైనాన్షియర్ని అన్నట్లు ఏకపక్షంగా పోతున్నట్టు సందర్భం లేదు. ఈ రోజు అడుగుతూ మీరు చెప్తున్న కాన్ఫిడెంట్ గా గతంలో కాంగ్రెస్ పార్టీ సాంబశివరావు గారు మీరే చెప్పిన గతంలో నాకు ఎన్నో సందర్భాల్లో నేను అడిగినప్పుడు ఈ రోజున వ్యవసాయ విప్లవం క్షీర విప్లవం అగ్రికల్చర్ మన అదే విధంగా ఇండస్ట్రియల్ పారిశ్రామిక విప్లవం దగ్గర నుంచి జాతీయకరణలు కానీ గరీబీ హటావు నినాదంతో కొనసాగింపుగా కాంగ్రెస్ పార్టీ కొన్ని లక్షల ఎకరాల భూమిని ఈ దేశ ప్రజలకి కోట్ల ఎకరాల భూమిని కూడా సామాజికంగా వీళ్ళందరూ కూడా సమతుల్యం. రామచంద్ర రెడ్డి గారు పార్లమెంట్ ఎన్నికలు ఎలా గెలుద్దాం అన్నది చాలా ముఖ్యమైనది. మీరు చెప్పినవి కూడా వాస్తవమే. మరి మనకు ఎస్పీ రియాలిటీ వెల్త్ క్రియేటర్స్ ప్రజెంట్స్ టాప్ స్టోరీలో మరో చిన్న బ్రేక్ తీసుకుందాం. క్రియేషన్స్ టాప్ స్టోరీకి తిరిగి స్వాగతం. మనం ఈ రోజున తెలంగాణలో జరగబోతున్న పార్లమెంట్ ఎన్నికల గురించి, వివిధ పార్టీల పరిస్థితి గురించి, వారు వేస్తున్న ఎత్తుల గురించి మాట్లాడుకుంటున్నాం. టీఆర్ఎస్ పార్టీ గత కొన్ని రోజులుగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఆ నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నాయకులందరినీ కూడా పిలుచుకొని మరి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. త్వరలోనే కేసీఆర్ గారు కూడా ప్రజలకు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఎస్ ఒకటి సాంబశివరావు గారు, ఈ ఎన్నికలలో ఈ ఎంపీ ఎన్నికలలో ఏం కావాలి? పార్లమెంటులో వాయిస్ ఆఫ్ తెలంగాణ కావాలి. అల్టిమేట్గా తెలంగాణ ప్రయోజనాలు ఎందుకు అంటే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, అనేకమైనటువంటి డిస్ప్యూట్స్ ఇంకా ఉన్నాయి, ఇంకా పునర్విభజన బిల్లులోని అంశాలు కూడా ఇంకున్నాయి పెండింగ్.
సార్ ఒక విషయం నేను చెప్తే ఏమనుకోవద్దు, మీరు ఇంతకుముందు 11 మంది ఎంపీలు ఉన్నారు, ఆ తర్వాత 9 మంది ఎంపీలు ఉన్నారు. అంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అక్కడ ఉంది, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే రాబోతుందని అందరూ అంటున్నారు. అంటే మాకు సంబంధం లేనప్పటికీ అంటున్నారు, అందరూ అంటున్నారు. మళ్ళీ మీకు మెజార్టీ ఎంపీలు ఇచ్చినంత మాత్రాన గత 10 సంవత్సరాల్లో సాధించింది, మీరేం సాధిస్తారు? నేను ఇంత అందుకే అన్న వాయిస్ ఆఫ్ తెలంగాణ అని. అంటే అట్లీస్ట్ స్పష్టంగా తెలంగాణకి ఏం కావాలని చెప్పే దాంట్లో శశభిషలు లేకుండా పోరేటటువంటి తత్వం ఇక్కడ మీరు అన్న టీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ ఉంటుంది. నేనేమంటానంటే ఇప్పుడు ఎంత బీజేపీ అయినా మోడీని కాదని ఒక ఇష్యూ వచ్చింది అనుకోండి, ఎంపీలందరిని ఊరుకో అంటే ఊరుకోరా? ఇప్పుడు గిఫ్ట్ సిటీ ఉందండి, ఇక్కడ మనకు రమణ గారు చీఫ్ జస్టిస్ గారు కోఆపరేషన్తో మనం ఒకటి చేసుకున్నాం, ఏది ఆర్బిట్రేషన్ సెంటర్, కానీ అది గిఫ్ట్ సిటీ ఇచ్చేసి 25,000 కోట్లు ఇస్తే ఎవరైనా మాట్లాడినారా? 4 ఎంపీలు ఉన్నారు, ఒక క్యాబినెట్ మినిస్టర్ ఉన్నారు, సమ్మక్క సారక జాతర అయింది, డబ్బులు ఏమంటే ఇచ్చారా? పర్యాటక శాఖ మంత్రే కదా, దే నాట్ కేపబుల్. అంటే దాంట్లో కూడా ఒక ప్రాంతీయ పార్టీ లాగానే నిర్ణయాలు ఉంటున్నాయి, మోడీ గారు ఏది చెప్తే అదే వేదం. సో కాబట్టి ఇక్కడ 10 మంది ఎంపీలు గెలిచిన బీజేపీ పార్టీ ద్వారా తెలంగాణ ప్రయోజనాలు ఒరగుస్తాయన్నది ఇది కాదు. ఇప్పుడు చూడండి, మా టీఆర్ఎస్ పార్టీ ఎంపీగా ఉండి మా బూరనర్సయ్య గారు అక్కడ ఎయిమ్స్ కానీ ఒక కేంద్ర పాఠశాల కానీ తెచ్చినారు. సో నా నేటివ్ ప్లేస్ కాబట్టి చెప్తా ఉన్నాను. ఎట్లా సాధ్యమైంది? టీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఆ కసి, ఆ ప్రేరేపణ ఇక్కడ మా నాయకుడి యొక్క అది దిక్సూచి ఏదైతే ఎంపీలకు ఇస్తారో, ఇవి ఈ ఇష్యూస్ మీద మీరు పోరాడండి, ఈ లైన్లో పోరాడండి అని చెప్పి కేసీఆర్ గారి మార్గనిర్దేశకత్వంలో అక్కడ ఎంపీలు పోరాడినారు. సో అదే రకంగా మీ గతంలో అనేక విషయాలు చూడండి, పునర్విభజన బిల్లులోని అంశాలు చేయాల్సిన బాధ్యత ఎవరిదండి? ఎవరైతే ఆ బిల్లును ప్రవేశపెట్టినారో, ఎవరైతే బిల్లును తయారు చేసినారో, వాళ్ళు అంటారు కదా మేమే ఇచ్చినాం మేమే తెచ్చినాం అంటారు. మరి ఈ రోజు వరకు ఎందుకు వారు తెచ్చిన బిల్లులోని అంశాలు ఇంకా పెండింగ్ ఉన్నాయి? ఇంతకుముందు అన్నారు హక్కుల కోసం చట్ట ప్రకారం రావాల్సిన నిధులు వస్తాయని, మరి వచ్చిన ఈఆర్డీ కూడా ఎందుకు 10-15,000 కోట్లు పెండింగ్ ఉన్నాయి? ఎందుకు రేవంత్ రెడ్డి గారు పోయి చట్ట ప్రకారం రావాల్సినటువంటి వాటిని కూడా అడుక్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇది మోడీ గారి హయాంలోనే మనం చూస్తూ ఉన్నాం. సో కాబట్టి ఇక్కడ ఉండి ఎంపీలు మరి పోయినారా, క్యాబినెట్ మంత్రి పోయినారా, తెలంగాణకు రావాల్సిన నిధులు ఏవి పెండింగ్ లేదా మనస్సాక్షిగా చెప్పమనండి మా డాక్టర్ సాబ్ని, గుడమే చేసుకొని చెప్పమండి తెలంగాణకు ఈ రోజు వరకు చట్ట ప్రకారం రావాల్సినటువంటి డెవల్యూషన్ ఫండ్స్ వచ్చినాయా అన్ని, ఎందుకు పెండింగ్ ఉంటాయి? సో కాబట్టి తెలంగాణ మీద ఎంతో కొంత సౌత్ ఇండియా మీద కావచ్చు, లేదా అందులో తెలంగాణ మీద కొంత కక్ష బీజేపీకి ఉంది. అందుకే భయం వేస్తుంది ఏంటంటే మళ్ళీ మోడీ గారు వచ్చినా అక్కడ తెలంగాణ వాయిస్ ఆఫ్ తెలంగాణ లేకపోతే మాకు ఇబ్బంది వస్తుంది. అందుకు ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఒక ప్రభుత్వం ఉన్నా ఎంపీలు లేకపోయినా కనీసం ప్రభుత్వ పరంగా మనం పోరాడుతుండే, మరి ఇప్పుడు ప్రభుత్వంలో లేము కాబట్టి తెలంగాణ వాయిస్, తెలంగాణ ప్రయోజనాలు అక్కడ పార్లమెంటులో చర్చింపబడాలన్నా కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలన్నా టీఆర్ఎస్ ఎంపీలు ఇప్పుడు అవసరం కాబట్టి తప్పకుండా రేపు ఫుల్ మెజార్టీ సీట్లు మేము మీరు చూడండి 12-14 సీట్లు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు రేపు గెలవబోతా ఉన్నారు. డెఫినెట్గా ప్రజలు తెచ్చుకుంటారు. ఇది ప్రజల యొక్క, తెలంగాణ ప్రజల యొక్క బాధ్యత అవసరం ఇది. రేపు ఆ రకంగా మేము తెచ్చుకుంటామని చెప్పి మేము అనుకుంటున్నాం. ఇప్పటికే కొంత అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత ఆ ఒక సైలెన్స్ అనేది కనిపిస్తూ ఉంది. సో కాబట్టి ఏదో రూపంలో రేపు కేంద్రంలో మళ్ళా నెగోషియేషన్స్కి ఆ బార్గెనింగ్ పవర్, ఆ బార్గెనింగ్ కెపాసిటీ టీఆర్ఎస్ పార్టీకి ఉన్నంత ఏ పార్టీకి ఉండదండి. డెఫినెట్గా జాతీయ పార్టీ గౌడ్ గారు అంటే ఇది జరుగుతుందా లేదా అని కాదు, మనకు తాడూరు గారు చెప్పిన మాట అంటే భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఎంతమంది ఉన్నా పూర్తి స్థాయిలో గెలిచినా వీరందరూ కూడా రేపొద్దున ప్రధానమంత్రి గారు పార్టీ అధ్యక్షులు ఏం చెప్తే అది చేస్తారు తప్ప ఫైట్ చేసే తత్వం ఉండదు, నేచురల్గా ఏ పార్టీ కూడా ఉండదు అనే మాట ఎత్తుతా ఉన్నారు. దీనికి ఆన్సర్ ఇవ్వాలి మీరు. అట్లా అనుకుంటే గత 5 సంవత్సరాలుగా చూశారు సాంబశివరావు గారు, 9 మంది టీఆర్ఎస్ ఎంపీలు ఉన్నారు కదా, ఉన్నారు కదా. ఎస్ సార్. చేసింది ఏమైనా ఉందా, సాధించింది ఏమైనా ఉందా, పోరాడింది ఏమైనా ఉందా? లేదు కదా. అంటే ఏం పోగొట్టుకోలేదు కదా, అట్లీస్ట్ కాపాడుకోగలిగాం కొన్ని వనరులు. ఏం కాపాడింది, ఏం పోరాడింది చెప్పండి. సస్పెండ్ అయిన వరకు ఈరోజు నేను ఎంపీగా ఉన్నప్పుడు మంచితనంతో తీసుకొచ్చాను, కొట్లాడి తీసుకురాలే, బయట ప్రకటన చేసిన వాళ్ళని తిట్టి తీసుకురాలే, మంచితనంతో తీసుకొచ్చారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే, ఎందుకంటే మన బడ్జెట్ డొల్లా, మనకి రేవంత్ రెడ్డి గారు చెప్పారు మొత్తం ఖాళీ బిందెలు వదిలిపెట్టిపోయారని, బడ్జెట్ డొల్లా. ఖచ్చితంగా బీజేపీ ఎంపీలు ఉంటే తెలంగాణ నుంచి ఎంపీలు కదా, కొట్లాడటం అంటే కేవలం బయట నుంచి ఒట్టి ఉత్తర కుమార ప్రకల్పాలు బలకటమే కాదు కదా, రకరకాలుగా కొట్లాడతారు, కనిపిస్తారు. ఎప్పుడైనా కూడా
సొంత పార్టీ. ఇప్పుడు నేను చెప్పేది ఎందుకంటే ఇప్పుడు టీఆర్ఎస్ కేస్తే కేవలం వారి యొక్క రాజకీయ భవిష్యత్తు కానీ రాష్ట్ర భవిష్యత్తు కాదు, కేవలం బీజేపీ కేస్తేనే రాష్ట్ర భవిష్యత్తుకు వేసినట్లు అవుతుంది. రేపు 3,00,000,000 కావాలి, 25,000 కోట్లు కావాలి. ఇప్పటివరకు రాష్ట్రం అప్పుడు ఇవ్వకుండా వాళ్ళ యొక్క వాటా కానీ భూ సేకరణ చేయకపోవడం వల్ల దాగున్నది. బీజేపీ ఎంపీలు ఉంటే ఖచ్చితంగా దాని మీద పోరాటం అవసరం లేదు, మేము ఉండి మేము అందులో ఉండి తీసుకురావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను సంబసివరావు గారు, ఇదే కాంగ్రెస్ పార్టీ పెద్ద గొప్పగా చెప్తుంది కదా, 60 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో 2,500 కిలోమీటర్ల జాతీయ రహదారులు, బట్ ఓన్లీ 10 ఇయర్స్లో 5,000 కిలోమీటర్ల కొత్తగా జాతీయ రహదారులు అయింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సంపద పెరిగిందంటే సెక్రటరీట్ కట్టడంలో పెరగలే, జాతీయ రహదారులు రాయగఢ్ టు వరంగల్ కానీ లేకుంటే విజయవాడ కానీ బెంగళూరు కానీ కరీంనగర్ కానీ నిజామాబాద్ కానీ వీటన్నిటికీ 5,000 కిలోమీటర్ల జాతీయ రహదారులు రావడం వల్ల సంపద పెరిగింది. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కాంగ్రెస్, సరే నేను రాజకీయాల్లో పోదలుచుకోలేదు కానీ మరి చెప్పారు, ఈరోజు కాంగ్రెస్ ఏముందండి బెంగళూరులో ఏం హామీ, కర్ణాటకలో హామీలు అలర్జిస్తున్నారా? ఈరోజు సింపుల్ ఫ్యాక్ట్ ఏమన్నారు, ఎలక్షన్స్ కాగానే 10,000 ఎకరానికి కాదు మేము 15,000 ఇస్తామని ప్రగల్భాలు ఎన్నికల్లో పలికారు. ఇప్పుడు ఎన్ని రోజులైందండి, ఎన్ని రోజులైంది, ఇంతవరకు ఇచ్చే ఓపిక లేదు, వచ్చే ఒక చిల్లి గవ్వ లేదు. ఇప్పుడు ఎంతమందికి ఇస్తున్నారు, ఎకరా గుంటకు 2 గుంటలకు 10 గుంటలకు ఎట్లా ఉందంటే తినడానికి మెతుకోలేవు కానీ. ముందైతే సన్నకారు చిన్నకారు రైతులకు ఇవ్వనివ్వండి సార్, దాన్ని ముందు ఇవ్వనివ్వండి, మనందరం కూడా సపోర్ట్ చేద్దాం. అంటే ముందు 5 ఎకరాల లోపు రైతులకు రైతు బంధు వేయనివ్వండి, బడుగు బలహీన వర్గాలకు పూర్తిగా ఇవ్వనివ్వండి, దాన్ని స్ట్రీమ్లైన్ చేద్దాం అంటున్నారు, చేయనివ్వండి. మనం ఇంకొక 2 నెలలు టైం ఇద్దాం సార్, మినిమం 100 రోజులు టైం ఇచ్చినాకే ఏ ప్రభుత్వాన్నైనా మనం ప్రశ్నించే హక్కు ఉంటుంది. వారు వచ్చి 1 నెల రోజులు కూడా కాలేదు, ఇంకా పూర్తి స్థాయిలో అధికారులు నియమించుకోలేదు, ట్రాన్స్ఫర్లు కూడా కాలేదు. ఇవాళ సీసీఎల్ఏకి, ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూకి కొత్త వాళ్ళు ఏం రాలేదు కదా, ఇంకా పాత పద్ధతులు అనుసరిస్తూ ఉన్నారు కదా, ప్లీజ్ గివ్ సమ్ టైమ్ టు దెమ్. ఎస్ రామచంద్ర రెడ్డి గారు, ఓన్లీ 1 మినిట్ ప్లీజ్. మాట్లాడదాం నర్సయ్య గౌడ్ గారు, మనం ఎన్నికలు దగ్గరకు వస్తున్న కొద్దీ ఇవన్నీ మాట్లాడదాం. పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చింది కాబట్టి నేను ఆన్సర్ ఇస్తున్నాను. ఒక నిమిషం ఆగమనండి, మేము మాట్లాడుతున్నాం కదా. ప్లీజ్ ప్లీజ్ సార్, ఈజ్ అ వెల్ నోన్ లర్న్ పర్సన్, ఈజ్ ఎక్స్ ఎంపీ. మీ యూ అడ్రస్ మీ, డోంట్ అడ్రస్ డైరెక్ట్లీ. ఎస్ రామచంద్ర రెడ్డి గారు, 1 మినిట్ ఓన్లీ. నేను తప్పేం మాట్లాడలేదు సార్, నేను ఒకటి చెప్తున్నా. ఇప్పుడు సాంబశివరావు గారు వీళ్ళ యొక్క చిత్తశుద్ధి అనేది తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ఏర్పాటు చేసిన ఐటీఐఆర్ ని గుజరాత్ కు తీసుకుపోవడంతో తెలిసిపోయింది. మళ్ళీ మీరు విమర్శలకు వెళ్తే నాకు టైం లేదు. ఈ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లాగా, పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఆర్ యు హావింగ్ ఎనీ పాయింట్, ఆర్ యు హావింగ్ ఎనీ పాయింట్ రైట్ సాంబశివరావు గారు, భూమాతకి కమిటీ వేసిన ఈ రోజున ఆల్రెడీ అయి నాకు మాట్లాడదాం డెఫినెట్ గా. ఇవాళ కోదండ రెడ్డి గారు ఇదంతా మాట్లాడడం నేను కూడా చూశాను. ఓకే, ఎనీహౌ ఇది వాళ్ళ టాప్ స్టోరీ. చర్చలో పాల్గొన్న బోర నరసయ్య గౌడ్ గారికి, తాడూరు గారికి, అలాగే రామచంద్ర రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు. చూద్దాం ఏం జరగబోతోందో. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు చాలా కీలకమైనవి, అన్ని పార్టీలకి ముఖ్యమైనవి కూడా. ఎవరు మెజార్టీ స్థానాలు సాధించే ఆ పార్టీ మనుగడకుంటుంది, మరి ఏదో ఒక పార్టీ మాత్రం ఇబ్బంది పాలే అవకాశం ఉంటుంది. మరి టీఆర్ఎస్ పార్టీ పడి లెగుస్తుందా, కాంగ్రెస్ పార్టీ మెజార్టీ నిలబెట్టుకుంటుందా, లేదా మోడీ గారు మరొకసారి ప్రధానమంత్రి అవడానికి తెలంగాణ ప్రజలు సహకరించబోతున్నారా, ఇవన్నీ కూడా ప్రజల ముందున్న ప్రశ్నలు. తెలంగాణ ప్రజలు ఆలోచించి ఏం చేస్తారో చూద్దాం. ఇది వాళ్ళ టాప్ స్టోరీ. నమస్కారం.